ఓం శాంతి. ఈరోజు తేదీ జనవరి 26, 2020. అవ్యక్త బాప్దాద యొక్క రివైజ్డ్ మరలి. నవంబర్ 13, 1985. ఈరోజు టైటిల్ సంకల్పాలు, సంస్కారాలు, సంబంధాలు, మాటలు మరియు కర్మలలో నవీనతను తీసుకురండి. ఈరోజు కొత్త ప్రపంచానికి, కొత్త రచనకు రచయిత అయిన తండ్రి తమ కొత్త ప్రపంచానికి అధికారులైన పిల్లలను అనగా కొత్త రచనను చూస్తున్నారు. కొత్త రచన సదా ప్రియంగా అనిపిస్తుంది. ప్రపంచం లెక్కలో పాత యుగంలో కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు. కానీ మీరు కొత్త రచన యొక్క కొత్త యుగమును, కొత్త జీవితమును అనుభవం చేస్తున్నారు. అంతా కొత్తగా అయిపోయింది. పాతదంతా సమాప్తమై కొత్త జన్మ, కొత్త జీవితం ప్రారంభమయ్యింది. జన్మ కొత్తదైనందున జన్మ ద్వారా జీవితం స్వతహాగా మారుతుంది. జీవితం మారడం అనగా సంకల్పాలు, సంస్కారాలు, సంబంధాలు అన్నీ మారిపోయాయి అనగా కొత్తగా అయిపోయాయి. ధర్మం కొత్తదే, కర్మ కొత్తదే. వారు కేవలం కొత్త సంవత్సరం అని అంటున్నారు. కానీ మీ అందరి కొరకు అంత కొత్తగా అయిపోయింది. ఈరోజు అమృతవేళ నుండి కొత్త సంవత్సర శుభాకాంక్షలనైతే తెలిపారు. కానీ కేవలం నోటితోనే శుభాకాంక్షలు తెలిపారా, లేక మనస్సు ద్వారా తెలిపారా? నవీన సంకల్పాలు చేశారా, లేక విశేషమైన ఈ 3 విషయాల నవీన సంకల్పాలను చేశారా? సంకల్పాలు సంస్కారాలు మరియు సంబంధాలు సంస్కారాలు మరియు సంకల్పాలు కొత్తగా అనగా శ్రేష్టంగా అయిపోయాయి. కొత్త జన్మ, కొత్త జీవితం ఉండి కూడా ఇప్పటి వరకు పాత జన్మ లేక జీవితంలోని సంకల్పాలు, సంస్కారాలు మరియు సంబంధాలు మిగిలిపోలేదు కదా. ఒకవేళ ఈ 3 విషయాలలో ఏ విషయంలోనైనా అంశ మాత్రంగానైనా సరే పాతదనం మిగిలి ఉన్నట్లయితే, ఈ అంశం కొత్త జీవితం, కొత్త యుగం, కొత్త సంబంధాలు, కొత్త సంస్కారాలు సుఖం లేక సర్వప్రాప్తుల నుండి వంచితులుగా చేసిస్తుంది. చాలామంది పిల్లలు బాప్దాద ముందు ఇలా తమ మనసులోని మాటలను ఆత్మిక సంభాషణలో చెప్తూ ఉంటారు. బయటకి చెప్పరు. బయట నుండి ఎవరైనా ఎలా ఉన్నారని అడిగినప్పుడు అందరూ చాలా బాగున్నామనే అంటారు. ఎందుకంటే బాహర్యములనైనా సరే ఆత్మలకు లోపల ఏముందో తెలియదని తెలుసు. కానీ తండ్రితో ఆత్మిక సంభాషణ చేయనప్పుడు దాచలేరు. బ్రాహ్మణులుగా అయితే అయిపోయాం, శూద్రతనం నుండి దూరమయ్యాం. కానీ బ్రాహ్మణ జీవితం యొక్క మహానత, విశేషతలనైనా సర్వశ్రేష్ట ప్రాప్తులు లేక అతీంద్రియ సుఖం, ఫరిస్తా జీవితం, డబుల్ లైట్ జీవితాల విశేషమైన అనుభవం ఎంతగా ఉండాలో అంతగా జరగడం లేదని తమ మనసులోని విషయాలను చెప్తారు. ఈ శ్రేష్ట యుగం, శ్రేష్ట జీవితాల వర్ణన ఏదైతే ఉందో అటువంటి అనుభవం, అటువంటి స్థితి చాలా కొద్ది సమయమే కలుగుతుంది. దీనికి కారణమేమిటి? బ్రాహ్మణులుగా అయినా బ్రాహ్మణ జీవితం అధికారం అనుభవం అవడం లేదు. ఎందుకు? రాజు పిల్లలుగా ఉంటూ భికారుల సంస్కారములు ఉన్నట్లయితే వారిని ఏమంటారు? రాకుమారులని అంటారా? ఇక్కడ కూడా కొత్త జన్మ, కొత్త బ్రాహ్మణ జీవితం లభించాయి. అయినా పాత సంకల్పాలు లేక సంస్కారాలు ప్రత్యక్షమవుతూ ఉంటే, లేక అవి కర్మల్లోకి వస్తూ ఉంటే, లేదా సంస్కారాలు ఎమర్జ్ అవుతూ ఉంటే, లేదా
అవి కర్మలలో కనిపిస్తూ ఉంటే వారిని బ్రహ్మకుమారులని అంటారా, లేదా సగం శూద్రకుమారులని సగం బ్రహ్మకుమారులని అంటారా? సగం తెల్లగా సగం నల్లగా డ్రామాలో ఒక ఆటను చూపిస్తారు కదా, సంగమయుగమని దీనినైతే భావించడం లేదు కదా. సంగమయుగం అనగా కొత్త యుగం. యుగం కొత్తదైతే అన్నీ కొత్తవిగానే ఉంటాయి. నూతన సంవత్సర శుభాకాంక్షలు అని స్వరాన్ని సబ్బాప్దాదా ఈరోజు అందరి నుండి వింటున్నారు. కార్డులు కూడా పంపిస్తున్నారు, ఉత్తరాలు కూడా వ్రాస్తారు. కానీ చెప్పడం మరియు చేయడం రెండు ఒక్కటిగా ఉన్నాయా? అభినందనలు తెలిపారు, చాలా బాగా చేశారు. బాప్దాదా కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అందరి నోటి మాటలలో అవినాశీ భవ అనే వరదానం ఉంది. మీ నోటిలో గులాబ్ జామ్ అని మీరు అంటారు కదా, అలా మీ నోటి మాటలలో అవినాశీ వరదానాలు ఉండాలని బాప్దాదా అంటున్నారు. ఈనాటి నుండి కేవలం క్రొత్త అన్న ఈ ఒక్క పదమును గుర్తుంచుకోండి. ఏ సంకల్పాలు చేసినా, ఏం మాట్లాడినా, ఏ కర్మలు చేసినా కొత్తగా ఉన్నాయా అని పరిశీలించుకోండి. అలాగే గుర్తుంచుకోండి, ఇదే లెక్కాచారాల పుస్తకం. ఈ రిజిస్టర్ను ఈరోజు నుండి ప్రారంభించండి. దీపావళి నాడు లెక్కాచారాల పుస్తకాలను ఏం చేస్తారు? వాటిపై స్వస్తిక్ను దిద్దుతారు కదా, వినాయకుని చిత్రాన్ని గీస్తారు, మరియు నాలుగు యుగాలలో బిందువుని తప్పకుండా దిద్దుతారు. అలా ఎందుకు దిద్దుతారు? ఏ కార్యమును ప్రారంభించే సమయంలోనైనా స్వస్తిక్ లేక గణేశాయ నమః అని తప్పకుండా అంటారు. ఇది ఎవరి స్మృతి చిహ్నము? స్వస్తిక్ని కూడా గణేష్ అని ఎందుకంటారు? స్వస్తికము స్వస్థితిలో స్థితులయ్యేందుకు మరియు పూర్తి రచన యొక్క జ్ఞానానికి సూచకం. వినాయకుడు జ్ఞాన సంపన్నుడు. ఈ ఒక్క స్వస్తిక్ చిత్రములో పూర్తి జ్ఞానమంతా ఏమిడి ఉంది? నాలెడ్జ్ఫుల్కి స్మృతి చిహ్నంగా వినాయకుణ్ణి లేక స్వస్తిక్ని చూపిస్తారు. దీని అర్థమేమిటి? ఏ కార్యం సఫలం అవ్వాలన్నా దానికి ఆధారం నాలెడ్జ్ఫుల్ అనగా వివేకవంతులుగా జ్ఞానస్వరూపులుగా అవ్వడం. జ్ఞానస్వరూపులుగా వివేకవంతులుగా అయినట్లయితే ప్రతి కర్మ శ్రేష్టంగా మరియు సఫలంగా అవుతుంది. వారైతే కేవలం కాగితంపై స్మృతి చిహ్నాన్ని దిద్దుతారు, కానీ బ్రాహ్మణ ఆత్మలైన మీరు స్వయం జ్ఞాన సంపన్నులుగా అయ్యి ప్రతి సంకల్పాన్ని చేసినట్లయితే సంకల్పం మరియు సఫలత రెండూ జత జతలో అనుభవం చేస్తారు. కావున నేటి నుండి ఈ దృఢ సంకల్పం అనే రంగు ద్వారా మీ జీవితం అనే పుస్తకం పై ప్రతి సంకల్పం సంస్కారం కొత్తగానే ఉండాలి. అవుతుందని కూడా కాదు, అవ్వాల్సిందే, జరగాల్సిందే. స్వస్థితిలో స్థితులై శ్రీ గణేష్ని అనగా ప్రారంభం చేయండి. స్వయం శ్రీ గణేష్గా అయ్యి ప్రారంభించండి. ఇదైతే జరుగుతూనే ఉంటుందని ఆలోచించకండి. సంకల్పాలను ఎన్నోసార్లు చేస్తూ ఉంటారు, కానీ సంకల్పాలు దృఢంగా ఉండాలి. ఎలాగైతే ఫౌండేషన్ లో సిమెంట్ మొదలైన వాటిని పక్కాగా దృఢంగా చేస్తారో అలా దృఢ సంకల్పం చేయాలి. ఇసుకతో ఫౌండేషన్ వేసినట్లయితే అది ఎంతకాలం కొనసాగుతుంది? కావున ఏ సమయంలో అయితే సంకల్పాలు చేస్తారో ఆ సమయంలో చేసి చూస్తాము, ఎంత వీలైతే అంత చేస్తాము. ఇతరులు కూడా ఇలాగే చేస్తున్నారు అని అంటున్నారు. ఈ విధమైన ఇసుకను కలిపేస్తారు, అందువలన ఫౌండేషన్ పక్కాగా ఉండదు. ఇతరులను చూడటం సులభం అనిపిస్తుంది, తమను తాము చూసుకోవడం శ్రమ అనిపిస్తుంది.
ఒకవేళ ఇతరులను చూడాలనుకుంటే ఈ అలవాటు వశమై ఉంటే బ్రహ్మబాబాను చూడండి. అతను కూడా వేరే వారే కదా. అందువలన బాప్దాదా దీపావళి లెక్కాచారాన్ని చూస్తున్నారు. లెక్కాచారంలో విశేష కారణం బ్రాహ్మణులుగా అయినా బ్రాహ్మణ జీవిత అనుభూతి కలగకపోవడం. ఎంత కలగాలో అంత జరగకపోవడం. ఇందుకు విశేష కారణం పరదృష్టి, పరచింతన, పరుల వద్దకు వెళ్ళడం, పరిస్థితుల వర్ణన మరియు మననములో ఎక్కువగా ఉంటున్నారు. అందువలన స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. స్వ ద్వారా పర సమాప్తమైపోతుంది. ఎలాగైతే అందరూ కలిసి ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా అభినందనలు తెలిపారో అలా ప్రతిరోజు కొత్త రోజు, కొత్త జీవితం, కొత్త సంకల్పం, కొత్త సంస్కారాలు స్వతహాగానే అనుభవం చేసుకుంటున్నారు. మనసు ద్వారా ప్రతి ఘడియ తండ్రి పట్ల, బ్రాహ్మణ పరివారం పట్ల అభినందనలతో కూడుకున్న శుభ ఉత్సాహం స్వతహాగానే ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అందరి దృష్టిలో అభినందనలు, శుభాకాంక్షలు, గ్రీటింగుల అలంకరణ ఉంటుంది. కావున ఈ విధంగా ఈనాటి అభినందన ఫలాలను అవినాశిగా చేయండి. మనుషులైతే కొత్త పుస్తకాలను ఉంచుకుంటున్నారు. తండ్రి లెక్కాచారాలు చూపారు. సర్వస్వము లభిస్తూ కూడా అసంపూర్ణంగా ఎందుకు తీసుకుంటున్నారు అని బాప్దాదాకు పిల్లలపై దయ కలుగుతుంది. బ్రహ్మకుమారీలు, కుమారులు అన్న కొత్త పేరు ఉంది, కానీ పని మిక్స్డ్గా ఉంది. దాత పిల్లలు, విధాత పిల్లలు, వరదాత పిల్లలు. మరి కొత్త సంవత్సరంలో ఏం గుర్తుంచుకుంటున్నారు? అన్నీ కొత్తగా చేయాలి అనగా బ్రాహ్మణ జీవితం మర్యాదలలో అన్నీ కొత్తవే. కొత్తదనం అనగా ఎటువంటి కల్తీ చేయకుండా ఉండటం. చాలా చతురులుగా కూడా అయిపోతున్నారు. తండ్రిని కూడా చదివిస్తారు చాలామంది పిల్లలు. కొత్తవి చేయాలని బాబా చెప్పారు కదా, కావున మేము ఈ కొత్తవి చేస్తున్నామని అంటున్నారు. కానీ కొత్తవి కూడా బ్రాహ్మణ జీవితంలోని మర్యాదల అనుసారంగా కొత్తవిగా ఉండాలి. బ్రాహ్మణ జీవితం మరియు బ్రాహ్మణ జన్మ ద్వారా బాప్దాదా మర్యాదల రేఖను ఇచ్చేశారు. కొత్త సంవత్సరం ఎలా జరుపుకోవాలో అర్థమైందా? 18వ అధ్యాయం ప్రారంభమవుతుందని వినిపించారు కదా. గోల్డెన్ జూబ్లీ కంటే ముందు విశ్వవిద్యాలయం యొక్క స్వర్ణిమ జయంతి ఉంది. కేవలం 50 సంవత్సరాలు నిండిన వారి స్వర్ణ జయంతి అని భావించకండి. ఇది ఈశ్వరీయ కార్యానికి గోల్డెన్ జూబ్లీ. స్థాపన కార్యంలో సహయోగులు ఎవరైతే ఉన్నారో వారు 2 సంవత్సరాల వారైనా లేక 50 సంవత్సరాల వారైనా అందరూ స్వయాన్ని బ్రహ్మకుమారులుగానే పిలుచుకుంటారు. లేక ఇంకేమైనా పేరు ఉందా? కావున ఇది బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల రచనకు స్వర్ణ జయంతి. ఇందులో బ్రహ్మకుమారులు, కుమారీలు ఉన్నారు. గోల్డెన్ జూబ్లీ వరకు స్వయంలో స్వర్ణిమ యుగం అనగా సత్వప్రధాన సంకల్పాలను, సంస్కారాలను ఎమర్జ్ చేసుకోవాలి. ఇటువంటి గోల్డెన్ జూబ్లీని జరుపుకోవాలి. ఇది కేవలం నిమిత్త మాత్రంగా ఆచార రూపంలో జరుపుకుంటారు. కానీ వాస్తవికమైన గోల్డెన్ జూబ్లీ అంటే స్వర్ణిమ యుగం వారిగా అయ్యే జూబ్లీ. కార్యం సఫలమవ్వడం అనగా కార్యార్థం నిమిత్తంగా ఉన్న ఆత్మలు సఫలత స్వరూపులుగా అవ్వాలి. ఇప్పుడు కూడా సమయం ఉంది. ఈ 3 మాసాలలో ప్రపంచం అనే స్టేజ్పై అతీతమైన గోల్డెన్ జూబ్లీని జరిపించి చూపించండి. ప్రపంచంలోని వారు గౌరవిస్తారు. ఇక్కడ సమాన స్థితిని ప్రత్యక్షం చేయాలి. గౌరవం ఇచ్చేందుకు ఏం చేసినా అదంతా నిమిత్త మాత్రమే.
వాస్తవికతను ప్రపంచం ముందు చూపించాలి. మనమంతా ఒక్కటే, ఒక్కరికి చెందినవారము, ఏకరసి స్థితి గలవారము. ఒక్కరి లగ్నంలో మగ్నమై ఉండి ఒక్కరి పేరును ప్రత్యక్షం చేసేవారము. ఈ అతీతమైన మరియు ప్రియమైన స్వర్ణిమ స్థితి అనే జెండాను ఎగురవేయండి. స్వర్ణిమ ప్రపంచ దృశ్యాలు మీ కనుల ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా స్పష్టంగా కనిపించాలి. ఇటువంటి స్వర్ణిమ జయంతిని జరుపుకోవాలి. మంచిది. ఇటువంటి సదా అవినాశి అభినందనలకు పాత్రులైన తమ శ్రేష్టమైన పిల్లలకు తమ ప్రతి సంకల్పము, కర్మల ద్వారా కొత్త సంస్కారాల సాక్షాత్కారము చేయించే పిల్లలకు తమ స్వర్ణిమ స్థితి ద్వారా స్వర్ణిమ ప్రపంచం ఇక వచ్చేస్తుంది అనే శుభ ఆశాదీపాలను విశ్వంలోని ఆత్మలలో వెలిగింపచేసే సదా ప్రకాశిస్తున్న నక్షత్రాలకు సఫలత దీపాలను దృఢ సంకల్పం ద్వారా కొత్త జీవితాన్ని దర్శనం చేయించే దర్శనీయమూర్తులైన పిల్లలకు బాప్తాద ప్రియస్మృతులు, అవినాశి అభినందనలు మరియు అవినాశి వరదానాల సహితంగా నమస్తే. పాదయాత్ర మరియు సైకిల్ యాత్ర చేసిన వారితో అవ్యక్త బాప్తాద మిలనం. యాత్ర ద్వారా సేవనైతే అందరూ చేశారు. ఏ సేవ అయితే చేశారో ఆ సేవకు ప్రత్యక్ష ఫలాన్ని కూడా అనుభవం చేశారు. సేవలో విశేషమైన సంతోషాన్ని అనుభవం చేశారు కదా. పాదయాత్రనైతే చేశారు, అందరూ మిమ్మల్ని పాదయాత్రికుల రూపంలో చూస్తున్నారు. ఇప్పుడు ఆత్మిక యాత్రికుల రూపంలో చూడాలి. సేవా రూపంలో అయితే చూశారు, కానీ ఇప్పుడు ఇంతటి అతీతమైన యాత్రను చేయించే అలౌకిక యాత్రికులు అని అనుభవం అవ్వాలి. ఎలాగైతే ఈ సేవలో లగ్నం ద్వారా సఫలత పొందారో అలాగే ఇప్పుడు ఆత్మిక యాత్రలో కూడా సఫలం అవ్వాలి. శ్రమ చేస్తారు, చాలా మంచి సేవ చేస్తారు, చాలా బాగా వినిపిస్తారు. వీరి జీవితం చాలా బాగుందని అనడమైతే జరిగింది, కానీ ఇప్పుడిక జీవితాన్ని తయారు చేసుకోవడంలో లగ్నం అవ్వాలి. ఈ జీవితం కాకుండా అసలు ఇక ఏ జీవితం లేదని అనుభవం అవ్వాలి. కావున ఆత్మిక యాత్ర లక్ష్యం ఉంచుకొని ఆత్మిక యాత్రను అనుభవం చేయించండి. ఏం చేయాలో అర్థమైందా? నడుస్తూ తిరుగుతూ. వీరు సాధారణమైన వారు కారు. వీరు ఆత్మిక యాత్రికులు అనే విధంగా చూడాలి. అందుకు ఏం చేయాలి? స్వయం మీరు యాత్రలో ఉంటూ ఇతరులకు కూడా యాత్రను అనుభవం చేయించండి. పాదయాత్రను అనుభవం చేయించారు, ఇప్పుడిక ఫరిస్తా స్థితిని అనుభవం చేయించండి. వీరు భూమిపై నివసించేవారు కాదు. వీరు ఎవరో ఫరిస్తాలు. వీరి పాదాలు ఈ ధరణిపై ఉండవు అని అనుభవం చేయించాలి. రోజురోజుకు ఎగిరే కళ ద్వారా ఇతరులను ఎగిరించండి. ఇప్పుడు ఎగిరించే సమయం నడిపించే సమయం కాదు. నడవడంలో సమయం పడుతుంది, ఎగరడంలో సమయం పట్టదు. మీ ఎగిరే కళ ద్వారా ఇతరులను కూడా ఎగిరించండి. అర్థమైందా? ఇటువంటి స్థితి ద్వారా, స్మృతి ద్వారా అందరినీ సంపన్నంగా చేస్తూ ఉండండి. మాకు ఏదో లభించింది, మేము నిండుగా అయిపోయామని వారు భావించాలి. ఖాళీగా ఉండేవారం, కానీ ఇప్పుడు నిండుగా అయిపోయాం అని వారు భావించాలి. ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో అక్కడ క్షణములో బలిహారం అయిపోతారు. మీకు ప్రాప్తి లభించింది కనుకనే వదిలిపెట్టారు కదా. అన్నీ నచ్చాయి, అనుభవం చేస్తున్నారు కనుకనే వదిలిపెట్టారు కదా. ఏదో అలా వదిలేయలేదు. అలాగే ఇతరులకు కూడా ప్రాప్తిని అనుభవం చేయించండి. అర్థమైందా? మిగిలినదంతా బాగుంది,
సేవలో ఏ రోజులనైతే గడిపారో అది స్వయాన్ని ఇతరులను కూడా శ్రేష్టంగా తయారు చేశాయి. ఉల్లాస ఉత్సాహాలు బాగున్నాయి. ఆత్మిక యాత్ర సదా ఉన్నట్లయితే సఫలత కూడా సదా ఉంటుంది. పాదయాత్రను పూర్తి చేయడంలో సేవ పూర్తి అయిపోయిందని కాదు, మళ్ళీ ఎలా ఉన్నారో అలా అయిపోవడం కాదు. సేవా క్షేత్రంలో సేవ లేకుండా బ్రాహ్మణులు ఉండలేరు. కేవలం సేవా పాత్ర మారింది. సేవ అయితే చివరి వరకు చేయాలి. మీరు ఎటువంటి సేవాదారులే కదా, లేక 3 నెలలు 2 నెలలు సేవాదారులా? సదాకాలిక సేవాదారులకు సదా ఉల్లాస ఉత్సాహాలు ఉండాలి. మంచిది. డ్రామాలో ఏదైతే సేవ చేసే పాత్ర లభిస్తుందో అందులో విశేషత నిండి ఉంది. ధైర్యంగా సహాయాన్ని అనుభవం చేశారు. మంచిది. స్వయం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే శ్రేష్ట సంకల్పం మిగిలి ఉంది. ఎందుకంటే తండ్రిని ప్రత్యక్షం చేసినప్పుడే ఈ పాత ప్రపంచం సమాప్తమవుతుంది, మీ రాజ్యం వస్తుంది. తండ్రిని ప్రత్యక్షం చేయడం అనగా మీ రాజ్యాన్ని తీసుకురావడం. మీ రాజ్యాన్ని తీసుకురావాలన్న ఉల్లాస ఉత్సాహాలు సదా ఉంటాయి కదా. ఎలాగైతే విశేష ప్రోగ్రాంలో ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయో అలా సదా ఈ సంకల్పం గురించిన ఉల్లాస ఉత్సాహాలు ఉండాలి. పార్టీలతో వినడం అయితే ఎంతో విన్నారు, ఇప్పుడు ఆ విన్న విషయాలను ఇముడ్చుకోవాలి. ఎందుకంటే ఎంతగా ఇముడ్చుకుంటారో అంత తండ్రి సమానం శక్తిశాలిగా అవుతారు. మీరు మాస్టర్లు కదా, అయితే తండ్రి ఎలాగైతే సర్వశక్తివంతులో అలా మీరందరూ కూడా మాస్టర్ సర్వశక్తివంతులు, అనగా సర్వశక్తివంతులను ఇముడ్చుకునేవారు, తండ్రి సమానంగా అయ్యేవారు. తండ్రి మరియు పిల్లల్లో జీవితం ఆధారంగా తేడా కనిపించరాదు. ఎలాగైతే బ్రహ్మబాబా జీవితాన్ని చూసినట్లయితే బ్రహ్మబాబా మరియు పిల్లలు సమానంగా కనిపించారు. సాకారంలో బ్రహ్మబాబా కర్మలు చేసి చూపించేందుకు నిమిత్తంగా అయ్యారు కదా, అలా సమానంగా అవ్వడం అనగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వడం. మరి సర్వశక్తులు ఉన్నాయా? ధారణ అయితే చేశారు, కానీ శాతంగా చేశారు. ఎంత ఉండాలో అంత లేదు. సర్వశక్తివంతులు ఉన్నాయా? సంపన్నంగా లేరు. సంపన్నంగా అయితే అవ్వాలి కదా, కావున శాతాన్ని పెంచండి. శక్తులను సమయానికి కార్యంలో ఉపయోగించాలి. దీని ఆధారంగానే నెంబర్ లభిస్తుంది. ఒకవేళ సమయానికి కార్యంలో వినియోగించకుంటే ఏమంటారు? ఉన్నా కూడా లేనట్లే అని అంటారు. ఎందుకంటే అవి సమయానికి ఉపయోగపడటం లేదు. కావున సమయానుసారంగా ఏ శక్తి అవసరమో ఆ శక్తిని కార్యంలో వినియోగించగలమా అని పరిశీలించుకోండి. కావున తండ్రి సమానం మాస్టర్ సర్వశక్తివంతులుగా ప్రత్యక్ష రూపంలో విశ్వం ముందు కనిపించాలి. అప్పుడే సర్వశక్తివంతులు ప్రత్యక్షమయ్యారని విశ్వం అంగీకరిస్తుంది. ఇదే లక్ష్యం ఉంది కదా. గోల్డెన్ జూబ్లీ వరకు నెంబర్ ఎవరు తీసుకుంటారో చూస్తాము. వరదానము. విశ్వ కళ్యాణ భావన ద్వారా ప్రతి ఆత్మకు భద్రతా ప్రణాళిక తయారు చేసే సత్యమైన దయాహృదయాలుగా అవ్వండి. వర్తమాన సమయంలో అనేక ఆత్మలు తమకు తామే స్వయానికి అకళ్యాణానికి నిమిత్తంగా అవుతున్నారు. వారి కోసం దయాహృదయాలుగా అయ్యి ప్లాన్ ఏదైనా తయారు చేయండి. ఏ ఆత్మ పాత్రనైనా చూసి స్వయం అలజడిలోకి రాకండి, కానీ వారి భద్రతా సాధనం గురించి ఆలోచించకండి.
ఇదైతే జరుగుతూనే ఉంటుంది. వృక్షానికి రాలడం సహజం అని కాదు, వచ్చిన విఘ్నాలను సమాప్తం చేయండి. విశ్వకళ్యాణకారి లేక విఘ్న వినాశకులైన టైటిల్ ఏదైతే ఉందో దాని గురించి సంకల్పాలు వాక్కు మరియు కర్మలలో దయాహృదయులుగా అయ్యి వాయుమండలాన్ని పరివర్తన చేయడంలో సహాయకుగా అవ్వండి. స్లోగన్: ఎవరైతే బుద్ధిపై అటెన్షన్ అనే కాపలా ఉంచుతారో వారే కర్మయోగులుగా అవ్వగలరు. అవ్యక్త స్థితిని అనుభవం చేసుకునేందుకు విశేషమైన హోంవర్క్. ఒకవేళ ఏ విధమైన భారీతనం లేక భారం ఉంటే ఆత్మిక వ్యాయామం చేయండి. ఇప్పుడిప్పుడే కర్మయోగి అనగా సాకారి స్వరూపధారిగా అయ్యి సాకార సృష్టిపై పాత్రను అభినయించండి. ఇప్పుడిప్పుడే ఆకారి ఫరిస్తాగా అయ్యి ఆకారి వతనవాసిగా అయ్యి అవ్యక్త రూపాన్ని అనుభవం చేయండి. ఇప్పుడిప్పుడే నిరాకారిగా అయ్యి మూల వతనవాసిగా అనుభవం చేయండి. ఈ అభ్యాసం ద్వారా తేలికగా అయిపోతారు, భారీతనం సమాప్తమైపోయింది. ఓం శాంతి.